Namaste, welcome to Focus. Britain no Sudirghanga Palinchina Queen Elizabeth II Antarjatianga Peru Prakyatalu Sampadincharu. Muppayaidu Desalapai Adipatyam Chalayincharu. Kani Ame Parivaramlo Matram Nityam Vivadalu Konasagai. Alage Queen Elizabeth Kukuda Kastalu Vimarsalu Edurayai. Antarjatianga Yenno Samasyalu Parishkarinchina Britain Rani Tana Kutumba Samasyalni Matram Gattekinchukolekapoyara. Elizabeth II Maranam Tarvata ఇప్పుడు బ్రిటన్ రాజ కుటుంబం పరిస్థితి ఏంటి అనే దానిపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. బ్రిటన్ రాజరిక వ్యవస్థలో క్వీన్ ఎలిజబెత్ II మరణంతో ఓ శకం ముగిసింది. 7 దశాబ్దాలకు పైగా పాలనలో బ్రిటన్ పైనే కాకుండా మొత్తం ప్రపంచం మీదే ప్రత్యేకమైన ముద్ర వేశారు క్వీన్ ఎలిజబెత్ II. సుదీర్ఘ కాలం పాలించిన సంప్రదాయాల కట్టుబాట్లు దాటలేదు. తమ రాజరిక వ్యవస్థ ప్రాభవాన్ని కోల్పోనివ్వకుండా చాలా నేర్పుగా వ్యవహరించారు క్వీన్ ఎలిజబెత్. బ్రిటన్ ను 70 ఏళ్లకు పైగా పాలించిన క్వీన్ ఎలిజబెత్ II ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచారు. యావత్ ప్రపంచానికి తరతరాలకు సుపరిచితురాలు క్వీన్ ఎలిజబెత్ II. ఈమె పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ. 1926 ఏప్రిల్ 21న లండన్ లో జన్మించారు. తల్లిదండ్రులు కింగ్ జార్జ్ VI, క్వీన్ ఎలిజబెత్. గ్రీస్ యువరాజు నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంటెబాటెన్ ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ అన్నీ, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. 1952 ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో క్వీన్ ఎలిజబెత్ IIను వారసురాలిగా ప్రకటించారు. అయితే ఆ టైంకి ఆమె కెన్యాలో రాయల్ టూర్లో ఉన్నారు. 7 తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్ మినిస్టర్ అబే చర్చిలో బ్రిటన్కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకానికి సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ నుంచి జోసెఫ్ స్టాలిన్, మావో జెడాంగ్, హ్యారీ ట్రూమన్ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా వినిస్టన్ చర్చిల్ ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ II పాలనా కాలంలో బ్రిటన్కు 15 మంది ప్రధానులు, అమెరికాకు 14 మంది అధ్యక్షులు పనిచేశారు. అందులో లిండస్ జాన్సన్ను తప్ప ఆమె అందరినీ కలిశారు. యునైటెడ్ కింగ్డమ్తో పాటుగా 14 దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమాన్, బెలిజే, గ్రెనడా, పాపువా న్యూ గినియా, సోలమస్ ఐలాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నావిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైస్, తువాలకు కూడా క్వీన్ ఎలిజబెత్ II మహారాణిగా వ్యవహరించారు. 7 దశాబ్దాలకు పైగా పాలించారు. 21 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్ దేశాల సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు క్వీన్ విక్టోరియా పాలన 63 సంవత్సరాల 7 నెలల 2 రోజుల పాటు సాగింది. ఆ రికార్డును బద్దలుకొడుతూ బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణిగా 2015లోనే ఎలిజబెత్ II రికార్డు సృష్టించారు. ఎలిజబెత్ II మరణించే నాటికి 70 ఏళ్ల 7 నెలల 3 రోజులు పాలించారు. తన హయాంలో 4000కు పైగా చట్టాలకు ఆమె ఆమోదముద్ర వేశారు. మహారాణి హోదాలో 100కు పైగా దేశాల్లో ఎలిజబెత్ II పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడాకు వెళ్లారు. భారత్లో 3 సార్లు పర్యటించారు. ఇక్కడి ఆతిథ్యానికి ముగ్ధులయ్యారు. ఎలిజబెత్ II నేతృత్వంలో మొత్తం 15 మంది బ్రిటన్ ప్రధానులు సేవలు అందించారు. చైనాను సందర్శించిన, అమెరికాలో ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించిన, తొలి బ్రిటిష్ మహారాణిగాను చరిత్ర సృష్టించారు. భర్త ప్రిన్స్ ఫిలిప్తో 73 ఏళ్ల పాటు కలిసి జీవించి మరో రికార్డు సృష్టించారు. గత 7 ఏప్రిల్లో 99 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. ఆ దంపతులకు 4 సంతానం. క్వీన్ ఎలిజబెత్ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. అధికారిక విధులు, కార్యక్రమాల్లోనూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలన, ప్రజల బాగోగులపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. గుర్రాల పరుగు పందాలంటే రాణికి ఆసక్తి ఎక్కువ. రేసు గుర్రాలను పోషించేవారు. తరచుగా రేసులకు హాజరయ్యేవారు. ఆమె స్వయంగా మంచి రౌతు. క్వీన్కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. 70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో క్వీన్ ఎలిజబెత్ II ప్రపంచంలో యునైటెడ్ కింగ్డమ్ ప్రారంభం వేగంగా క్షీణించటం, ప్రపంచాన్ని ఒంటి చేత్తో పాలించిన బ్రిటన్ ఒక చిన్న ద్వీప దేశంగా మిగిలిపోవటం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్ పాలన అంతం కావటం వంటి ముఖ్యమైన పరిణామాలకు మౌన సాక్షిగా మిగిలారు. బ్రిటిష్ ఛత్రఛాయ కింద ఉన్న చాలా దేశాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి, గణతంత్ర రాజ్యాలుగా మారాయి.
కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు క్వీన్ ఎలిజబెత్కు ఇబ్బందికరంగా పరిణమించాయి, విమర్శలకు తావిచ్చాయి. క్వీన్ ఎలిజబెత్ టూ నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు పెటాకులయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్పై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకుటుంబంలో ప్రేమ వివాహాలకు తావులేదని మంకుపట్టు పట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కూడా పెళ్లికి ఒప్పుకున్న డయానాను అంతఃపురానికి పరిమితం చేయాలని చూడటం కూడా విమర్శలకు తావిచ్చింది. చివరకు రాజకుటుంబం పెట్టిన క్షోభ అనుభవించలేక డయానా విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా డయానాను వదలకుండా వేధించారని అప్రతిష్ట మూట కట్టుకుంది రాజకుటుంబం. అయినప్పటికీ క్వీన్ ఎలిజబెత్ టూ ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్ ప్రజలు రాణికి మద్దతుగా నిలిచారు. రాజకుటుంబంలోకి వచ్చేవాళ్లు, ఉండాలనుకునేవాళ్లు ఖచ్చితంగా సంప్రదాయాలు పాటించాలనే భావన ఉంది. గీత దాటిన వాళ్లకు వారసత్వం నిరాకరించడం లాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వీటన్నిటికీ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న క్వీన్ ఆ తర్వాత తనను తాను సంప్రదాయవాదిగా సమర్థించుకున్నారు. తనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా రాణిగా సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వలేనని స్పష్టంగా చెప్పారు క్వీన్ ఎలిజబెత్ టూ. బ్రిటన్ రాణికి చాలా ఆస్తులున్నాయి. తన ఆస్తులను క్వీన్ ఎలిజబెత్ టూ ఎవరికి అందజేయాలని నిర్ణయించుకున్నారనే ప్రశ్న చాలామంది మదిలో ఉంది. ఎవరికి ఎంత మొత్తం ఆస్తి చెందాలని ఆమె భావించారనే అంశంపై ఆసక్తి నెలకొంది. క్వీన్ కన్సార్ట్గా ఆమె ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన కెమిల్లా నుంచి ప్రిన్స్ ఆండ్రూ లేదా ప్రిన్స్ హ్యారీ వరకు ఎవరికి అర్హత ఉందనే చర్చ మొదలైంది. కింగ్ అయిన ప్రిన్స్ చార్లెస్కు అధికారికంగా పుష్కలంగా డబ్బు ఉంటుంది. కాబట్టి క్వీన్ ఎలిజబెత్ మిగతా పిల్లలు వారి వారసులకు ప్రాధాన్యమిచ్చి ఉండే అవకాశం ఉంది. ఆండ్రూ అంటే క్వీన్ ఎలిజబెత్ టూకి చాలా ఇష్టం. ఆమె తన సంపదలో కొంత భాగాన్ని అతని కోసం కేటాయించి ఉండవచ్చని అంచనా. అయితే ఆండ్రూ తన ఇమేజ్ను పునరుద్ధరించాలని కోరుకుంటున్నప్పటికీ అది జరిగే అవకాశం లేదు. జెఫ్రీ ఎప్స్టీన్తో అతని అనుబంధం, కొన్ని నేరాల గురించి తెలిసినప్పటికీ అతనితో సంబంధాలు తెంచుకోవటంలో వైఫల్యాలను ప్రజలు మర్చిపోలేదు. రాజభవనాలలో ఎవరు నివసించాలనే అంశంపై కింగ్ చార్లెస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలామంది రాజకుటుంబీకుల నివాస స్థలాలు ఇప్పుడు మారే అవకాశం ఉంది. మొదట ప్రాధాన్యతను చార్లెస్ తీసుకొని ఆ తర్వాత స్థానాలను ప్రిన్స్ విలియం, అతని కుమారుడు ప్రిన్స్ జార్జ్కు ఇచ్చే అవకాశం ఉంది. లండన్ నివాసం బకింగ్హామ్ ప్యాలెస్లో చార్లెస్ నివసిస్తారని, అయినా ప్రజల కోసం మరిన్ని గదులను అందుబాటులో ఉంచుతారని భావిస్తున్నారు. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ విండ్సర్ కోటలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ కోటలోనే నివసించాలని క్వీన్ ఎలిజబెత్ టూ శాశ్వతంగా మకాం మార్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అతిపెద్ద కోట. దీనికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. దీనికి సమీపంలోనూ హిత్రూ విమానాశ్రయం ఉందని, శబ్దాలు ఎక్కువగా వస్తాయని, అందుకే చార్లెస్కు ఇది నచ్చదని చెబుతారు. విలియం, కేట్ మిడిల్టన్ జంట లండన్ నడిబొడ్డున ఉన్న కెన్సింగ్టన్ ప్యాలెస్లో ఒక ప్రైవేట్ అపార్ట్మెంటును కూడా పొందనున్నారు. స్కాటిష్ హైలాండ్స్లోని బాల్మోరల్ కోటను మ్యూజియంగా మార్చే అవకాశం ఉంది. చార్లెస్ కెమిల్లా తన అమ్మమ్మ నుంచి వారసత్వంగా పొందిన బిర్కాలను ప్రేమిస్తారు. కాబట్టి వారికి స్కాట్లాండ్లో మరొక ఇల్లు అవసరం ఉండకపోవచ్చు. దాంతో నార్ఫోక్లోని శాండ్రింగ్హామ్లోని రాయల్ ఎస్టేట్, అలాగే గ్లౌసెస్టర్ షైర్లోని చార్లెస్ ప్రైవేట్ హౌస్ హైగ్రోవ్ మిగులుతాయి. లండన్ స్థావరం క్లారెన్స్ హౌస్లోకి చార్లెస్ తన అమ్మమ్మ మరణానంతరం మారారు. క్లారెన్స్ హౌస్ ఒకప్పుడు ప్రిన్స్ హ్యారీ కోసం కేటాయించారు. ఇప్పుడు ప్రిన్స్ జార్జ్ యుక్త వయసుకు వస్తే ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే చార్లెస్ ఇప్పటికే సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన శాండ్రింగ్ హోమ్ అతని కంట్రీ ఎస్టేట్ కావచ్చు. హైగ్రోవ్ ఒక మ్యూజియంగా మారవచ్చు. ఈ మార్పుల వల్ల చార్లెస్ తోబుట్టువులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం లేదు. ప్రిన్స్ ఆండ్రూ తన అమ్మమ్మ మరణించిన తర్వాత విండర్స్లోని రాయల్ లాడ్జ్ను స్వాధీనం చేసుకున్నారు. బాక్షాట్ పార్క్లోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఇల్లు క్రౌస్ ఎస్టేట్కు చెందినది. ప్రిన్సెస్ అనే గాడ్ కోమ్ పార్కుని క్వీన్ ఎలిజబెత్ ద్వారా పొందారు. బ్రిటన్ను సుదీర్ఘంగా పాలించిన రాణి ఎలిజబెత్ టూ అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 35 దేశాలపై ఆధిపత్యం చెలాయించారు. కానీ ఆ రాణి పరివారంలో మాత్రం నిత్యం వివాదాలు కొనసాగాయి. వాటి కారణంగా క్వీన్ని విమర్శలు వెంటాడాయి. సన్నిహితులు, తోబుట్టువులు, కుమారుల జీవితాల విషయంలో కూడా రాణి సంప్రదాయాలతో రాజీ పడలేదు. రాజ కుటుంబం మర్యాదను పాటించి తీరాల్సిందేనని చాలాసార్లు స్పష్టం చేశారు. అయినా ఆమెకు భర్త, కొడుకు, కోడలు మనుమడి రూపంలో
కష్టాలు తప్పలేదు. కోటలోని రాణి జీవితం బయట నుంచి చూసేవారికి అందంగానే కనిపిస్తుంది. కానీ రాజమంత్రంలో ఎన్ని రహస్యాలుంటాయో, రాజు కిరీటం మోయటం ఎంత భారమో అనేది క్వీన్ ఎలిజబెత్ టూకి ఎదురైన కొన్ని ఘటనలు, కష్టాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అగ్రరాజ్యం బ్రిటన్ను తన కనుసన్నలతో శాసించే రాణి ఎలిజబెత్ భర్త డ్యూక్ ఆఫ్ ఎడిస్బర్గ్గా పేరొందిన ప్రిన్స్ ఫిలిప్, మాజీ నేవీ కమాండర్ అయిన ప్రిన్స్ ఫిలిప్ తన జీవితంలో అత్యధిక భాగాన్ని భార్య ఎలిజబెత్తో కలిసి సామాజిక కార్యకలాపాలకే వెచ్చించారు. వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా రాణి జీవితంలో మాత్రం ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఒకప్పుడు బ్రిటన్ రాణి ఎలిజబెత్ తన భర్త ప్రిన్స్ ఫిలిప్ను తన బలంగా అభివర్ణించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్ను ఆసుపత్రిలో చేర్పించారు. నెల రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయి బకింగ్హామ్ ప్యాలెస్కు చేరుకున్నారు. చివరికి ఆరోగ్యం విషమించటంతో తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్లు తనతో కలిసి జీవితం పంచుకున్న భర్త ఫిలిప్ మరణం రాణి ఎలిజబెత్ను మానసికంగా కుంగదీసింది. ఇక ఎలిజబెత్ కుమారుడు చార్లెస్ III వ్యవహారం కూడా ఆమెను విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. 1995 ఇంటర్వ్యూలో ప్రిన్సెస్ డయానా ప్రిన్స్ ఆఫ్ వేల్స్తో తన వివాహం గురించి వ్యక్తిగత వివరాలను వెల్లడించింది. డయానా తన వివాహం వైఫల్యం గురించి బహిరంగంగా వ్యాఖ్యానించటం ఇదే మొదటిసారి. కెమిల్లాతో చార్లెస్ సంబంధం గురించి డయానా చేసిన వ్యాఖ్యలను దాదాపు 2 కోట్ల మంది వీక్షించారు. డయానా మరణానంతరం కెమిల్లాను చార్లెస్ వివాహమాడారు. డయానా వ్యాఖ్యలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అనంతరం డయానా మరియు కింగ్ చార్లెస్ III అధికారికంగా 1996 విడాకులు తీసుకున్నారు. ఆమె 36 సంవత్సరాల వయసులో ప్యారిస్లో కారు ప్రమాదంలో మరణించింది. డయానాతో వివాహ బంధంలో ఉండగా మరొకరితో సంబంధం పెట్టుకోవడం చార్లెస్తో పాటు బ్రిటిష్ రాచరికం యొక్క ప్రతిష్టను దెబ్బతీసింది. కింగ్ చార్లెస్ III గతంలో బ్రిటిష్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. బ్రిటన్లో రాచరికం రాజ్యాంగబద్ధమైంది. రాజకుటుంబం దేశంలో రాజకీయ అభిప్రాయాన్ని ప్రభావితం చేయదు. కానీ 2015 ఇరాక్ యుద్ధ సమయంలో హెలికాప్టర్ల కొనుగోలు నుండి పటాగోనియన్ టూత్ ఫిష్ను అక్రమంగా చేపలు పట్టడం వరకు అనేక సమస్యలపై కింగ్ చార్లెస్ III వ్యక్తిగతంగా సీనియర్ బ్రిటిష్ రాజకీయ నాయకులతో లాబింగ్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై మొత్తం 27 మెమోలు విడుదలయ్యాయి. వీటిలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాలను పరిశీలించినట్లు తేలింది. చార్లెస్ ప్రత్యేకమైన చేతిరాత కారణంగా ఈ ప్రైవేటు లేఖలను బ్లాక్ స్పైడర్ మెమోస్గా పరిగణించారు. ప్రిన్సెస్ డయానా సంతానం ప్రిన్స్ విలియం హ్యారీల మధ్య మనస్పర్ధలు 7 గడిచినా కొనసాగటం కూడా రాణి ఎలిజబెత్ను మానసిక క్షోభకు గురిచేశాయని తెలుస్తోంది. మెగ్జిట్ డ్యూటీస్ నుంచి ప్రిన్స్ హ్యారీ ఆయన భార్య మేఘస్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ మాట్లాడుకోవటం కనిపించింది లేదు. విలియం రాయల్ స్థాపనను స్వీకరించి మరిన్ని బాధ్యతలను చేపట్టి హుందాగా ముందుకెళ్తున్నాడు. ఇక హ్యారీ ఏమో కాలిఫోర్నియాలో జీవితం కోసం రాజ సంప్రదాయాలను తిరస్కరించి భార్యతో కలిసి రాజప్రసాద వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో అన్నదమ్ముల వైరం చాలా దూరం వెళ్లిందని, వాళ్లు తిరిగి కలుసుకోవటం అనుమానమేనని రాజకుటుంబ వ్యవహారాలపై జోరుగా చర్చ జరిగింది. 36 ఏళ్ల వయసులో డయానా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికీ విలియం వయసు 15, హ్యారీ వయసు 12. ఈ ఇద్దరూ ఎటోస్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నారు. విలియం పై చదువులకు యూనివర్సిటీ వెళ్లగా హ్యారీ మాత్రం మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. తన ప్రియురాలు కేట్ మిడెలెటిస్తో 2011 విలియం వివాహం జరిగే నాటికి ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బలంగా ఉండిపోయింది. ఈ అన్నదమ్ముల వల్లే రాజకుటుంబం బలోపేతం అయిందంటూ చర్చ కూడా నడిచింది. కానీ హ్యారీ 2018 మేఘస్ను వివాహం చేసుకోవటం, భార్య కోసం రాజరికాన్ని వదులుకోవటంతో పరిస్థితులు తారుమారయ్యాయి. రాజకుటుంబంలో చెలరేగిన అలజడి అంతర్గతంగా ఏం జరిగిందో బయట ప్రపంచానికి ఓ స్పష్టత లేకుండా పోయింది. అయితే అప్పట్నుంచి ఈ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బెడిసికుట్టాయి. బ్రిటన్ రాణి మరణం సందర్భంగా రాజకుటుంబం చేసిన అరాచకాల మాటేంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఆసియా ఆఫ్రికా దేశవాసుల రక్త మాంసాలతో బ్రిటన్ అగ్రదేశంగా వెలిగిందని, వలస దేశాల్లో సాగించిన ఆకృత్యాలపై రాణి ఎప్పుడూ పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదనే ఫిర్యాదులున్నాయి. బ్రిటన్ ప్రజల మనసులో క్వీనుకు మంచి స్థానం ఉందేమో కానీ కనీసం కామన్వెల్త్ దేశాల ప్రజల బాధలైనా ఆమె పట్టించుకున్నారా అనే అనుమానాలున్నాయి.
రాజస్థానంలో ఉన్నవాళ్లు ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆధునిక యుగంలో తమను మించిన రాజవంశం లేదని గొప్పగా చెప్పుకునే బ్రిటన్ రాజకుటుంబం అందుకు తగ్గట్టుగా వ్యవహరించిందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మరణంతో బ్రిటన్లో అనేక మార్పులు జరగనున్నాయి. జాతీయ గీతం నుంచి కరెన్సీ దాకా అన్ని మారిపోనున్నాయి. స్టాంపుల నుంచి పాస్పోర్టులో ఇక నుంచి చార్లెస్ ఫోటోలను ముద్రించనున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ పాస్పోర్ట్లు కూడా మారనున్నాయి. బ్రిటన్ ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్ టూ మరణంతో ఓ శకం ముగిసింది. బ్రిటన్ కు ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. క్వీన్ ఎలిజబెత్ టూ మరణంతో ఆమె పెద్ద కుమారుడు వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. పట్టాభిషేకానికి మాత్రం కొన్ని నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీనికి అనుసరించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటం ఒక కారణం. రాజు లేదా రాణి కన్నుమూత తర్వాత 24 గంటల్లో వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సంప్రదాయం ప్రకారం సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మతపెద్దలు సమావేశమయ్యారు. ఇందులో చార్లెస్ తనను తాను రాజుగా ప్రకటించుకున్నారు. సమావేశానికి హాజరైన వారి అందరి సాక్షిగా చేసుకున్న ప్రకటనపై త్వరలో పార్లమెంటును సమావేశపరుస్తారు. శాసనకర్తలంతా కొత్త రాజుకు తన విధేయత ప్రకటిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరిస్తారు. అనువంశిత రాజరిక చట్ట నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బ్రిటన్ కు కొత్త చక్రవర్తి దేశ పాలన పగ్గాలు చేపట్టినప్పుడు మార్పులు జరగటం సంప్రదాయంగా వస్తోంది. 1100 ఏళ్లుగా బ్రిటన్లో రాయల్ మింట్ కరెన్సీని విడుదల చేస్తూ వస్తోంది. సామ్రాజ్యనేత ముఖ చిత్రాలతో నాణేలు, కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. 1952లో రాణిగా ఎలిజబెత్ టూ పట్టాభిషేకం తర్వాత బ్రిటన్, కామన్వెల్త్ దేశాల్లో ఆమె చిత్రంతో రూపొందించిన నాణేలు, కరెన్సీ నోట్లు విడుదల చేశారు. ప్రతి దశాబ్దానికొకసారి ఆమె గౌరవార్థం కొత్త నాణాలను రూపొందిస్తూ వచ్చారు. బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ III కి పట్టాభిషేకం చేయనుండటంతో దేశ కరెన్సీలో మార్పులు జరగనున్నాయి. చార్లెస్ ఫోటోతో నాణేలు, కరెన్సీ నోట్లను ముద్రించనున్నారు. దేశ కరెన్సీ నోట్లపై రాణి ఎలిజబెత్ చిత్రం కుడివైపున ఉండగా, కొత్తగా ముద్రించే నోట్లపై చార్లెస్ చిత్రం ఎడమవైపున ఉండనుంది. కరెన్సీ నోట్లపై రాణి లేదా రాజు చిత్రాలు అంతకుముందు పాలించిన వారికి అభిముఖంగా ఉండటం 3 శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. బ్రిటన్ వాసులు 70 ఏళ్లుగా గాడ్ సేవ్స్ ది క్వీన్ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఇప్పుడు ఈ గీతం మారిపోనుంది. చార్లెస్ రాజుగా బాధ్యతలు చేపడుతుండటంతో రాణి పదం స్థానంలో రాజును చేర్చనున్నారు. కొత్త జాతీయ గీతం గాడ్ సేవ్ అవర్ గ్రేసియస్ కింగ్ ఉండనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్కు ఇదే జాతీయ గీతంగా ఉండగా ఆస్ట్రేలియా, కెనడాలో రాజగీతంగా ఉంది. ఇప్పుడు ఆ దేశాల్లో కూడా మారనుంది. బ్రిటిష్ పాస్పోర్టుల్లోనూ రాణి స్థానంలో రాజు పేరును మార్చనున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ పాస్పోర్టులు కూడా ఈ విధంగానే మారనున్నాయి. వీటితో పాటు యూకే పోస్టల్ స్టాంపులు, పోలీసులు ధరించే టోపీల్లోనూ రాణి చిహ్నం మారనుంది. బకింగ్హామ్ ప్యాలెస్ బయట విధుల్లో ఉండే క్వీన్స్ గార్డుకు ఇక కింగ్ గార్డుగా పేరు మార్చుకోనుంది.